నేను జర్నలిస్ట్ శ్రీనివాస్ ఈరోజు ఏపీ వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలను చేద్దాం ముందుగా సాక్షి పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం తవుకో తమ్ముడు రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక రీచిలు యార్డులను చెరబట్టిన టీడీపీ నేతలు స్టాక్ యార్డ్లు దోచేశారు ఇప్పుడు రీచ్లు అధికారంలోకి వచ్చిన వెంటనే నిల్వ ఉన్న నలభై లక్షల టన్నుల ఇసుకను తమ్ముళ్ళు బొక్కేశారు ఇసుక పాలసీ రాలేదు అయినా రీచ్లు తవ్వేస్తున్నారు సరస్వ తిరుపతి స్వర్ణముఖి నదిలో భారీ యంత్రాలతో తవ్వకాలు బాపట్ల జిల్లా పెసర్లంక గాజుల్లంక రీచిల్లోనూ అదే తంతు నెల్లూరు ఎన్టీఆర్ జిల్లాల నుంచి హైదరాబాద్ తరలుతున్న ఇసుక అనంతపురం శ్రీకాకుళం జిల్లాలోనూ పెద్ద ఎత్తున ఇసుక దంద అయినా కన్నెత్తి చూడనే అధికారులు తవ్వుకో తమ్ముడు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం ఉచితంగా ఇసుక ఇస్తుంది సామాన్య ప్రజలకి అవసరం ఉన్న వాళ్ళకన్నది ఎవరికి ఇచ్చిండు ఉచిత ఇసుక ఉచితంగా ఇసుక ఇవ్వటం మా పాలసీ అనడు ఇసుక పాలసీది అతను ఆ ఉచితంగా ఇసుక ఇవ్వట్లేదు ఇసుక పాలసీ తీయట్లేదు కానీ తెలుగు తమ్ముళ్ళకు ఉచితంగా పోతుంది తవ్వుకోండి ఇష్టం వచ్చినట్టు మీరు ఇష్టం వచ్చిన దగ్గర ఇష్టం వచ్చినట్లు తవ్వుకొని ప్రభుత్వానికి ఆదాయం వచ్చినా రాలేదు రాపోయినా పర్వాలేదు కానీ తెలుగు తమ్ముళ్ళు జేబులు నింపే కార్యక్రమం ఇది అని చెప్పి తవ్వుకోండి తమ్ముడు మీరు అని ఇప్పటిదాకా స్టాక్ యార్డ్లో ఉన్న ఇసుక అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నే స్టాక్ యార్డ్లల్లో స్టాక్ చేసి ముందు జాగ్రత్తగా ఉంచుతారు అట్లా ఆ ఉంచిన స్టాక్ యార్డ్లలో ఉన్న ఇసుకనే అడ్డగోలుగా ఎవడొక పడితే తీసుకెళ్ళారు తీసుకెళ్లారు దాంట్లో అనేక రకాల అమాయకుల పైన రవాణా ఛార్జీలని తవ్వకం ఛార్జీలని సీనరేజ్ అని రకరకాల ఫీజులతో వసూలు చేశారు ఉచితం పేరుతోని ఆ ఇసుక యాడ్లల్లో ఇసుక అయిపోయింది అది మింగారు దాని తర్వాత ఇప్పుడు రీచ్ల పైన పడ్డరు రీచ్ల పైన పడి ఎక్కడికక్కడ లారీలు ట్రాక్టర్లు పెట్టి తెలుగుదేశం పార్టీ బిళ్ళు ఉండాల పచ్చ బెళ్ళు ఉంటే మళ్ళీ తవనేస్తారు మళ్ళీ వేరే బెళ్ళు ఉంటే తవనేయరు ఇది ఇలా జరుగుతున్నది ఇది ఎక్కడ హిందూపూర్వ నియోజకవర్గంలోని సంతేబేదనూరు పెన్నాలో అక్రమంగా తవ్వుతున్న ఇస్కా ఇది ఎవరికి కనపడదు ఏ మైనింగ్ కానీ ఏ రెవెన్యూ కానీ ఏ పోలీస్ ఆఫీసర్లు కనపడదు ఎందుకంటే పచ్చ బెళ్ళు ఉంటే పచ్చ బిళ్ళ తీసుకొచ్చిన వాడికి టీ కాఫీ పని పనిచేయాలి లేకపోతే తోలు తీస్తా అని స్వయానా క్యాబినెట్లో ఉన్న మంత్రి చెప్పింది కాబట్టి ఈ పచ్చబిళ్ళలో ఈ కార్యక్రమం చేస్తారు అనేది సాక్షి పేపరు ఒక రిపోర్ట్ చేసింది ఇసుక ఉచితంగా ఇస్తే కార్మికులకు పని దొరుకుతుంది ఆదాయం వస్తుంది రాష్ట్ర సంపద పెరుగుతుంది దానితో అభివృద్ధి చేస్తా పూర్ టు రీచ్ నా విజన్ అంటూ చంద్రబాబు ఉదరగొట్టారు కానీ అధికారంలోకి వచ్చాక తమ్ముళ్ళను రీచ్గా రిచ్గా మార్చడంపై ఆయన దృష్టి పెట్టారు ఇసుక వారికి వరంగా మారింది ఇసుక పాలసీ తేకుండానే వచ్చి రాగానే స్టాక్ యార్డ్లలో నలభై లక్షల టన్నుల ఇసుకను టీడీపీ నేతలు బొక్కేశారు చేశారు మిగిలిన నలభై లక్షల టన్నులు ఇష్టం వచ్చిన రేటు అమ్ముకుంటున్నారు ఇప్పుడు ఏకంగా రీచ్లు భయపడ్డారు జేసీబీలు పెట్టి మరీ పట్టపగల అడ్డగోలుగా తవ్వకాలు సాగిస్తూ నచ్చిన ప్రాంతానికి తరలించి సొమ్ము చేసుకున్నారు తమ్ముళ్ళు రీచ్ కావడానికి రీచ్ కావడానికి ఇలా బాబుగారు ఇసుక రీచ్లు అప్పనంగా అప్పగించారు అప్పగించేశారు రాష్ట్రంలో పలు రీచ్లు స్టాక్ యార్డులను సాక్షి పరిశీలించింది ఇది ఇసుక రీచ్లు కాదు ఏంటంటే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు రిచ్ కావటానికి వాటిని అప్పజెప్పిండట తెలుగుదేశం పార్టీకి సంబంధించి ప్రభుత్వం కళ్ళు లేని కబోదులు ఎక్కడ అక్కడ ఉన్న ఆఫీసర్లు పట్టుచుకోవట్లేదు హైదరాబాద్ దాకా తరలి వస్తుందట కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఉన్న ఇసుక హైదరాబాదులో నిర్మాణ రంగానికి తరలి వస్తుంది మరి ఎక్కడ ప్రజల కోసం ఉచితంగా ఇస్తారో మీరు హైదరాబాద్లో ఉన్న ప్రజల కోసం ఉచితంగా ఇసుక ఇస్తారా లేదా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజల కోసం ఉచితంగా ఇస్తారా అంటే ఉచితంగా హైదరాబాదులో ఉన్న ప్రజలకి ఇవ్వట్లేదు ఆంధ్రప్రదేశ్లో ఉన్న సామాన్య ప్రజలకి ఇట్లా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులకు ఉచితంగా ఇస్తున్నారు వాళ్ళు రిచెస్ట్ పీపుల్ కావటానికి అనేది ఈ మనకు అర్థమైతుంది ఇది ఒక వార్త అయితే ఇంకొక వార్త టార్గెట్ జగన్ కాంగ్రెస్